టాపీ మేస్త్రులు కానీ కార్డులింగ్ మేస్త్రులు కానీ ఈ ఉసుకు లేక ఓ 2 నెలల క్రితం బాధలు పడిపోతాం పోతున్నాం మేము. ఏంటి ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా బాధపడుతున్నాం. ట్రాక్టర్ ఉసుకు వచ్చి 6,000, 5,000, 7,000 తీసుకుంటున్నారు. మాకు పని లేకుండా పోయింది ఇది. మాకు ఎవరైనా ఒకటి తమ్ముడు, అంటే నాకు క్వశ్చన్ కరెక్ట్ క్లారిటీ కావాలి. ఇప్పుడే వచ్చింది జగన్ పరిపాలన అంటే ఇప్పుడే వచ్చేదిగా అది. అంటే బాబు అని కాదు జగన్ అని కాదు, ఎవరున్నా సరే మన దేశం నాశనం అయిపోవడానికి రెడీగా ఉంది. అది మాత్రం నేను పక్కా చెప్పాల్సి వచ్చింది. అది ఎందుకంటే బాబు ఉన్నప్పుడు వ్యాపారం బాగుందని, జగన్ ఉన్నప్పుడు వ్యాపారం బాగాలేదని కరెక్ట్ కాదు. అది ఎవరున్నా సరే వ్యాపారాలు మొత్తం పోయినాయి అమ్మ. అది వ్యాపారం ఇసుక లేకపోవడం వల్ల మాకు చాలా సంవత్సరం 2-3 మంత్స్ నుంచి ఇసుక ఆపేశారు. అది ఇంతకుముందు 1500 పడి ఇసుక లారీ, ఇప్పుడు వచ్చేసి 5,000, 50,000 పట్టుకుంటే ఫైన్, 50,000. ఇప్పుడు టోకెన్లు కొత్త సిస్టమ్ పెట్టారు, రేపటి నుంచి వెళ్తా అన్నాడు. ఎప్పుడు? రేపు 2nd తారీఖు నుంచి. సో అది ఏంటంటే 4,000, 5,000 టోకెను. అది కూడా ఇంతకుముందు ప్రైవేట్ ఇసుక, ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోయింది. సో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ వల్ల వెళ్ళడం వల్ల కొంచెం ప్లస్ పాయింట్ అయింది. జగన్ రావడం వల్ల నాకైతే ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. నాకైతే ఇసుక అయిపోవడం జగన్ వల్ల కాదు, బాబు వల్ల కాదు. సెలక్షన్స్ ముందు నుంచే 3 మంత్స్ ఎలక్షన్స్ ఒక మా మేల అనుకో, దాని ముందు 2-3 మంత్స్ నుంచి ఇసుక ఆపేశారు. అది ఏంటంటే కొంచెం బిజినెస్ డౌన్ అయిపోయింది. అందరూ ఏమనుకున్నారు బిజినెస్ డౌన్ అయిపోయిందని జగన్ వల్ల అయిపోయింది అనుకున్నారు. అది బాబు ఉన్నప్పుడు అయ్యిందని, జగన్ ఉన్నప్పుడు కాదు. ఇసుక డౌన్ అయిందంటే ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీ, అది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పని, అది మ్యాటర్. ఓకేనా? ప్రస్తుతానికి అయితే బాగోలేదు ఇసుక విధానం, సరిగ్గా లేదు. ఏంటి కూలీల కాడి నుంచి వంటల దాకా ఎవరికి పనులు లేవు. కూలీ లేబర్ ఇప్పుడు కూలీ బతికితేనే కదా లేబరు, వంటలు కూడా కొద్దిగా బాగుపడడానికి. ప్రస్తుతానికి అయితే బాగలేదు. ప్రస్తుతానికైతే ఇంకా 4 నెలలు కాబట్టి అయింది. ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఏం చెప్పలేము. ఇప్పుడే ప్రస్తుతానికి అమల్లోకి వస్తే ఇంకా అమల్లోకి రాలేదు కదా. మామూలుగా జియో పాస్ చేశారు అంతే కదా, ఇంకా ఎవరికి వర్తించలేదుగా. వర్తిస్తే బాగుంటుంది. ఇప్పుడు లోటు బడ్జెట్ అంటే ఇప్పుడు ఒక సంస్థ మీదే కాదు, అన్ని సంస్థ మీద ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పలేము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.